ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన సహచర మంత్రివర్గం ఏర్పడి సుమారుగా 35 రోజులు పూర్తయింది. ఈ 35 రోజుల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, అపార అనుభవం ఉన్నటువంటి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి, తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవజ్ఞుడు ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారుగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు. అంత అపార అనుభవం ఉన్నటువంటి, లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను, నా అంత అనుభవం ఉన్నటువంటి, లేతే నా నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరని చెప్పని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 35 రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 35 రోజుల్లో ఏం మారింది? కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు? ఈ 35 రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి, ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక్కి తీసుకుని మనం ఈ 35 రోజులు చూసుకుంటే, 35 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయ్యా అంటే, పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. సరే 35 రోజులకే జరిగిపోతాయా అంటే జరిగిపోతాయి అనట్లేదు, జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే, ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు. కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, అనరాని మాటలు అంటాం, మూర్ఖుడు అంటాడు, లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం. శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కలర్షేప్ బఠానీలు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ, లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి, ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ, లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా? ఒక తంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తీర్థం, ఆయన మాటలేమో కోటలు దాటుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, గెలిచిన తర్వాత చేతలు ఏంటే అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి. అనేక సార్లు ఆయన చెప్పారు, రాజకీయాల్లో నా అంత చతురతున్నోడు ఎవడో లేడు, బోళినసార్లు చెప్పారు. అలాగే ఆయన చతురత గురించి, ఆయన మాటలు గొప్పతనం గురించి, ఆయన రాజనీతిజ్ఞత గురించి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ గురించి మనం చెప్పక్కర్లా, వాళ్ళు లేపటం ఒకటి కాదు. కానీ చేతలకు వచ్చేప్పటికీ ఒక్క అంగుళం అన్నా ఈ రాష్ట్రం ఎక్కడన్నా కదిలిందా? కదలలేదు. ఈ కదలకపోగా శ్వేతపత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు. ఒక విలేకరి గారు అడిగారు అమాయకంగా, అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో వచ్చినాయని నిజమనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు, సార్ పోలవరం మీరు అప్పటికే 72% కట్టేసి అని చెప్తున్నారు కదా, మిగతా 28% ఎప్పుడు పూర్తి చేస్తారండి, మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా 72% అంటే ఎవడో తెలుసు ఎప్పుడు పూర్తి అవుద్దు నాకే తెలియదు అంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు, నాలుగోసారి ప్రమాణ స్వీకారానేమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు, పోలవరం శ్వేతపత్రం ఇచ్చేస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు, పోలవరం ఎప్పుడు పూర్తి అవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది ఈయన అనుభవం. అదైపోయిన తర్వాత అమరావతి వెళ్తారు, అమరావతి మొత్తం తిరుగుతారు. విలేకరి గారు అడుగుతారు, సార్ అమరావతి ఎప్పుడో పూర్తి చేస్తారు సార్, ఎంత ఖర్చు అవుద్దని చెప్పని, ఏమయ్యా ఏం మాట్లాడతారు, నిన్ను అడగాలి ఇవన్నీ కూడా, నిన్ను కూర్చోబెట్టి ఇక్కడ అడిగితే అప్పుడు చెప్తావు సమాధానం. అతను విలేకరి ఉద్యోగం అతంది, అతన్ని అక్కడ కూర్చోబెట్టితే మరి రాజీనామా చేసి కూర్చోబెట్టాల్సింది కదా విలేకరి గారిని, కూర్చోబెడితే ఏమని చెప్పేవాడేమో ఆయన ఓ రోజంతా అమరావతి అంతా తిరిగి చెప్పేవాడేమో ఇంత ఇన్నాళ్ళలో పూర్తి చేస్తా లేకపోతే అవుద్దో అవుదా అని. అమరావతి అవుతుందా? అవదా? ఇంతమంది అమాయకుల్ని ఆశీర్వెట్టారు కదా, ఇవాళ రండి రండి కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తున్నారు కదా, ఇవన్నీ కూడా తూచి కార్యక్రమాలు. అలాగే విద్యుత్ శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రం రోజు కూడా విలేకరులందరూ మిత్రులందరినీ కూడా పిలిచారు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలు చెప్పారు, లేని అప్పులు చెప్పారు,
పాపాలు అప్పులు చేసిందేమో ఆయన చేసేసి. ఒక విలేకరు గారు అడిగారు, ఏమండి మీరు నాణ్యమైన విద్యుత్ని రేటు పెంచకుండా రేట్లు తగ్గించిస్తా అని చెప్పారు కదా అంటే, వెంటనే విలేకరు మీద రివర్స్ అయిపోయారు. ఏ ఏం మాట్లాడుతున్నాను, ఎవరు చెప్పాడు, ఆయన చెప్పానా? ఆయనే చెప్పాడు. ట్రూ అప్ ఛార్జెస్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో కరెంటు రేట్లు పెంచకుండా ట్రూ అప్ ఛార్జెస్ మీద మీ మీద భారం వేసి మీ మీద విపరీతంగా బాధుడు పోతున్నాయని చెప్పని, బాధుడే బాధుడు అని చెప్పని ఊరు ఊరు తిరిగారు, పేట పేట తిరిగారు, సందు సందు తిరిగారు, గొంతు గొంతు తిరిగారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా, ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళందరూ కూడా తిరిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోతున్నాయి, మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, విద్యుత్ ఛార్జీలు తగ్గిద్దామని. ఈయన అంటాడు శ్వేతపత్రం ఇచ్చి, ఎవడు చెప్పాడు నేను తగ్గిస్తా అని చెప్పానా అంటాడు. ఆల్రెడీ వీళ్ళు జూన్ 4న గెలిచారు, 12 తారీఖు దాకానేమో 8 రోజులనేమో రిమోట్ కంట్రోల్తో పరిపాలించారు, 12 తారీఖు నుంచేమో తెర మీదకి వచ్చారు. మరి ట్రూ అప్ ఛార్జెస్ ఏమో వచ్చేస్తున్నాయి కరెంటు బిల్లులో. మరి ఎన్నికల ముందు మీరు ప్రజలకు ఏం చెప్పారు, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయితే మిమ్మల్ని బాధేస్తున్నాడు, బాధుడే బాధుడు అన్నారు కదా. మరి ఆ బాధుడు మరి మీరు బాధుతున్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అనే కదా. చంద్రబాబు గారి మీదే విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి మీదే విమర్శలు, లోకేష్ బాబు గారి మీదే విమర్శలు. ఏంటి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఓటు పెట్టినా మీకు సిగ్గు రాలేదా, సిగ్గు సరం లేదా, మీకు ప్రతిపక్షవాదం కూడా ఇవ్వలేదే, ప్రతిపక్షవాదం ఇవ్వలేదే అని ఒక ఇది కూడా లేదా మీకు? మిమ్మల్ని ఈ రోజుకి ఆశ్రయించుకుంటున్నారు ప్రజలు, అయ్యో ఎందుకు ఈ 11 సీట్లు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేశాం, అసలు పులివెందులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పీడ వదిలేదు అని. ఎందుకంటే ఈరోజు నువ్వు పులివెందుల్లో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు, పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబు గారికి 35 రోజుల మీద నన్ను పేరున్నాన్ని పెట్టినటువంటి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పేరున్నాని నువ్వు బందరుకి ఏం చేసావు చెప్పు. బందర్ పోర్టు చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందర్ పోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు. నువ్వు అసలు పేరు నువ్వు అక్కడ ఏం చేసావు, నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు, పిల్లలన్నీ పారిపోయినాయి, నువ్వు పుడింగిలాగా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో 2వ క్వశ్చనే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు, మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం, దాని గురించి మాట్లాడు ఎవరినని. ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఓడినా నీకే పదవి రాదు. ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అనేది కళ. మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళకు అంటున్నారేమో. పగటి కళ్ళు కళ్ళలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేచేయండి, ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన కెరటం చంద్రబాబు నాయుడు గారు, పడి లేచిన కెరటం అంటారు చూసారా. మీరే అన్నారు 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పోయి అయిపోయిందని. మా పార్టీలోనే చాలామంది అనుభవించిన వాళ్ళు పోయారు 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం లేదని. చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాడు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు, ఏ వర్గాలు నమ్ముతాయి, ఏ మతాలు నమ్ముతాయి చెప్పండి. పలానా వాళ్ళు నమ్ముతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి. మీరా చంద్రబాబు గారిని విమర్శించేది, మీరా చంద్రబాబు గారు 35 రోజుల పాలనని విమర్శించేది, మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించేది, మీరా చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడేది. 35 రోజుల్లో ఏ రోజన్నా ఖాళీ గ్రస్ తీసుకున్నాడా చంద్రబాబు గారు? ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగులు పెట్టాడు, ఎన్ని రివ్యూలు పెట్టాడు, ఎన్ని శ్వేతపత్రాలు? మీరు దోచుకున్న డబ్బు, మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి, తప్ప ప్రజలు చెప్పమనండి. ప్రజాధనాన్ని దోచుకుని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే
అసలుకి ఎలక్ట్రిసిటీ 9,000 కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు. ఎవడప్ప సొమ్ము? ప్రజల సొమ్ము అది. 9,000 కోట్లు ఏ నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు, నీకు హైదరాబాద్లో లోటస్ పాయింట్లో భవంతి, తాడేపల్లిలో భవంతి, అక్కడ బెంగళూరులో భవంతి, ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని అక్కడ రుషికంటలో భవంతి. కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీకు చేతులు రావు. ఏ 9,000 కోట్ల రూపాయలు కిట్కో ఇల్లు మీద ఖర్చు పెడితే ఇవాళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు? దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో దాదాపు 90 నుంచి 95% పూర్తయినటువంటి టిట్కో ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీకు ఎందుకు చేతులు రాలేదు? దీనికి సమాధానం చెప్పండి. మీరు 35 రోజులు పాలన మీద మీరు విమర్శలా? ఇవాళ ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా? ఏ వర్గాలన్నా పడుకున్నాయా? చంద్రబాబు నాయుడు గారికను జగన్మోహన్ రెడ్డికి పోలిక. జగన్మోహన్ రెడ్డి నక్కైతే చంద్రబాబు గారు నాగలోకం. వాళ్ళిద్దరు పోలిక పెట్టి మీరు ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు హర్షిస్తారా? చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ ప్రజలు. 99లో ఆయన ముఖ్యమంత్రిగా, 2004లో ఓడిపోతే తిరిగి 2014లో మళ్ళీ ఎన్నుకున్నారు, 2019లో ఓడిపోతే మళ్ళీ 2024లో ఎన్నుకున్నారు. పడి లేచే కరెక్ట్ వేరే ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మనకు పరికిరాడు. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు. గణేష్ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, మార్పు కోసం చూస్తారు. ఒకసారి అవకాశం అంటే చూస్తారు, ఇస్తారు. కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక చే, ఈ ముఖ్యమంత్రి మనకొద్దు, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకునే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ గాలి మాటలు, గాలి కబుర్లు ఇక మానేయండి. మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినా మీరు ఎవరు ఎవరిని చూడరు. ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది, పరుగులు పెడతారు. మీరు చూడండి, ఈ 2024 నుంచి 2029కి ఈ రాష్ట్ర రూపురేఖలే మారుతాయి. మీరు మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి, కా తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటని రెండు అనిపించుకోకండి. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళ తప్పులు ఎక్కడ బయటపడిపోతున్నాయి, అన్నీ బయటపడిపోతున్నాయని భయం వీళ్ళకి. శ్వేతపత్రం అనేది ఏంటి? అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేశారు, ఈ శాఖలో ఏం చేశారు, అసలు శాఖలు ఎన్ని ఉన్నాయో తెలిసా జగన్మోహన్ రెడ్డికి? ఏ రోజన్నా శ్వేతపత్రం రిలీజ్ చేశాడా? ఏం చేశాడు ఆయన? కమోడ్ వాష్రూంలోకి కమోడ్ మన రాష్ట్రంలో మన ఇండియాలో దొరకదని ఫారెన్ నుంచి కొనుక్కొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా రాజకీయం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం అంటే ఎంతకన్నా నీచం ఏనుందా? కాబట్టి మీకు ప్రజలు బుద్ధి వాతలు పెట్టారు, బుద్ధి చెప్పలా మీకు, ఎర్రగా కాల్చి వాతలు పెట్టారు ఓటు అనే రూపంలో. కానీ నిజంగా కడ్డీ పెట్టి కొలువులో ఎర్రగా కాల్చి నిజంగా వాతలు పెట్టేదాకా తెచ్చుకోకండి మీరు. పెద్ద ప్రజా ఆగ్రహానికి ఎవరైనా బలైపోతారు. మీరు ప్రజలను అభివృద్ధి చేస్తుంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే ప్రజలు ఊరుకుంటారనుకుంటున్నారేమో.